हर हर महादेव हर हर महादेव महाशिवरात्रि सदर्भंग విశాఖ జిల్లాలో మొత్తం ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజామున 3 గంటల నుంచి కూడా భక్తులందరూ కూడా తమ ఇష్టదైవమైన శివయ్యను దర్శించుకునేందుకు కూడా వారులు తిరిగారు. ప్రతి ఆలయం దగ్గర కూడా శివాలయం దగ్గర కూడా 3 నుంచి 4 కిలోమీటర్ల మేర లైన్ కూడా ఎక్కడెక్కడ కూడా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా మొత్తం ప్రతి ఇంటి దగ్గర కూడా కుటుంబంతో సహా మా పూజలన్నీ నిర్వహించిన తర్వాత కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలయాలకు వస్తున్నారు. దీంతో ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రతి మా శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా రామలింగ దశమ ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. వివిధ రకాల పుష్పాలు వివిధ రకాలైన ద్రవ్యాలతో మొత్తం అంతా కూడా శివునిని కూడా ఇక్కడ ప్రత్యేకంగా యాగాలు చేస్తున్నారు. మరోవైపు ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నారు. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా శివాలయ శివుని మహాశివరాత్రి తాలూకు ప్రత్యేకత ఏంటనే దానికి సంబంధించి కూడా ఇక్కడ మనతో పాటు స్వామిగారు ఆయన తెలుసుకుని సార్ మహాశివరాత్రి ఏ విధంగా జరుగుతుంది ప్రత్యేకత ఏంటి? తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం నమః శివాయ. ఈరోజు చాలా విశేషమైనటువంటి పర్వదినం మహాశివరాత్రి. అందున శ్రీత్రయోదయంతో కలిగినటువంటి రోజు శనివారం చాలా విశేషంతో కూడుకుంది. ఈ రోజున ఎవరైతే స్వామివారికి పంచామృతములతో అభిషేకం చేస్తారో వారికి సమస్తమైనటువంటి దుఃఖాల నుండి కూడా బయటపడి సమస్తమైన ఆయురారోగ్యాలు కలుగుతాయనేటువంటి సందేహం లేదు. అందున ప్రత్యేకించి ఈ రోజున ఎవరికైతే ఏనాడు శని ప్రభావం అర్ధాష్టమశని ఇత్యాది శని ప్రభావం ఉన్నటువంటి వారందరికీ కూడా సమస్తమైనటువంటి దోషాలు పోయి శని శాంతింపబడి ఆయురారోగ్యాలు కలుగుతారనేటువంటి సందేహం లేదు. స్వామివారికి లింగోద్భవ కాల సమయంలో స్వామివారు జరిగేటువంటి రుద్రాభిషేకం వీక్షణ చేయడం వల్ల జాగం చేయడం వల్ల భక్తులందరికీ కూడా తమ యొక్క ఈది బాధల్ని బయటపడి సమస్తమైనటువంటి ఆయురారోగ్యాలు కలుగుతారనేటువంటి సందేహం లేదని శివపురాణం రాయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున ప్రతి ఒక్క భక్తులు కూడా దేవాలయంలో స్వామివారి శివాలయంలోనికి వచ్చి స్వామి దర్శనం చేసుకోవడం వల్ల మహత్తరమైనటువంటి పుణ్యం కలుగుతుంది. అదేవిధంగా స్వామివారికి ఉపవాసంతో కూడుకున్న జాగరణ ఇత్యాదివన్నీ కూడా చేసి ఈ రోజున మహత్తరమైనటువంటి ఈ రోజున ప్రతి ఒక్క భక్తులు కూడా స్వామి శివుడి యొక్క ఆరాధన చేసి స్వామి అనుగ్రహాన్ని పొందుతారని మనం మరి కోరుతున్నాం. ఏ రకమైన ద్రవ్యాలతో పూజలు జరుగుతున్నాయి? భక్తులు ఏ విధంగా అంటే స్వామివారిని దర్శించుకుంటే వాళ్ళకి ఐశ్వర్యాలు కానీ లేకపోతే ఆరోగ్యం సిద్ధిస్తాయి? స్వామివారికి ప్రత్యేకించి ఈ రోజున శనీశ్వరుడికి తైలాభిషేకంతో స్వామివారి తైలాభిషేకం చేసి అదేవిధంగా శివుడికి పంచామృతమైనటువంటి పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార చెరుకు రసము పలరసాలు ఇటువంటి ఇత్యాది రసాలతోని సుగంధ ద్రవ్యాలతోని స్వామివారికి అభిషేకం చేసి ఆ స్వామి అనుగ్రహానికి పాత్రతో మనం కోరుతూ ఉన్నాం. స్వామి ఈరోజు పూజ అయిన తర్వాత నైట్ ఏ విధంగా వాళ్ళు ఏ రకమైన నియమాలు పాటించాలి? తర్వాత తెల్లవారుజామున ఏం చేస్తే మంచిది? స్వామివారికి మహాశివరాత్రి పర్వదినాన్న ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఉపవాసం ఉండి స్వామివారికి అభిషేకాది కార్యక్రమం చేయించి రాత్రి లింగోద్భవ సమయం వరకు జాగరణ ఉండి తదనంతరము సముద్ర స్నానం చేసినట్టయితే మంచి ఫలితం కలుగుతుందని చెప్పి శివపురాణంలో రాయడం జరిగింది. మొత్తం మీద మొత్తం శివాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఎక్కడ చూసినా సరే భక్తులందరూ కూడా తమ ఇష్టదైవాన్ని శివయ్యని దర్శించుకునేందుకు కూడా వారులు తిరుగుతున్నారు. ప్రత్యేకంగా ఈరోజు అర్ధరాత్రి వరకు కూడా జాగారు ఉండి ప్రత్యేకంగా కూడా పూజలు కానీ అవన్నీ చేస్తే ఖచ్చితంగా కూడా సకల ఐశ్వర్యాలు కలగడంతో పాటు ఆరోగ్యం సిద్ధిస్తుంది. మొత్తం కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటుందని కూడా అర్చకులు చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే ఈరోజు అర్ధరాత్రి వరకు జాగారాలు చేసిన తర్వాత తెల్లవారుజామున సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ చేస్తే ఇంకా బాగుంటుందని కూడా అక్కడ ప్రధాన అర్చకులు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ముఖేశ్వరరావు ఆర్టీవీ న్యూస్ విశాఖపట్నం.